అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అబూ జర్ రజల్లాగా కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారితో కలిసి నేను రంజాన్ ఉపవాసాలు ఉన్నాను అని అబూ జర్ రజల్లా గారిని ఒక సహాబాగారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు నెలలో అధిక శాతం ఎక్కువగా మాకు ఖియాముల్ లైల్ అంటే ఈ యొక్క ఖియాముల్ లైల్ అంటే ఇప్పుడు మనం తరావీ నమాజ్ చదివించలేదు అని చెప్తూ ఉన్నారు. అంటే తరావీ నమాజ్ చదివించలేదు, నెల పూర్తవ్వడానికి 7 రోజులు ఉన్నాయనగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు మాతో కలిసి రాత్రి చివరి జాము వరకు ఖియామ్ చేశారు. అంటే 23వ రాత్రి చివరి జాము వరకు తరావీ నమాజ్ చదివిపించారు, 24వ రాత్రి చదివిపించలేదు, 25వ రాత్రి సగం రాత్రి వరకు నమాజు చదివిపించారు. మేము ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారితో ఆ రాత్రి ఇంకా ఎక్కువ నమాజ్ చదివితే బాగుండును అని విన్నవించుకున్నాము. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు, మనిషి ఇమాముతో కలిసి ఫరజ్ నమాజు చదివి ఇంటికి తిరిగి వెళితే రాత్రంతా కూడా నమాజు చేసినంత పుణ్యం రాయబడుతుంది అని అన్నారు. ఇక 26వ రాత్రి నమాజు చదివించలేదు, చివరి జాము మిగిలి ఉంది. 27వ రాత్రి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ఇంటి వారిని, స్త్రీలను, ఇతరులను ఒకచోట చేర్చి రాత్రంతా నమాజు చదివిపించారు. అంటే రాత్రంతా కూడా నమాజ్ చదివిపించారు, రాత్రంతా నమాజ్ చదివిస్తూనే ఉన్నారు. చివరికి మేము సహరీ తప్పిపోతుందేమోనని భయపడ్డాము. ఉల్లేఖనకర్త కథనం ప్రకారం ఫలా అంటే ఏమిటి అని అడిగాను. దానికి అబూజర్ సహరీ అని అన్నారు. ఆ తర్వాత రంజాన్ చివరి వరకు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు నమాజ్ చదివించలేదు అని అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నే మాజాలో ఉంది. కానీ తిర్మిజీ ఉల్లేఖనంలో రంజాన్ చివరి వరకు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు మాతో కలిసి నమాజు చదవలేదు అని లేదు. ఏది ఏమైతేనేమి ఇది రంజాన్లోని చివరి లైలతుల్ ఖదర్ తాకరాతల గురించి కూడా చెప్పడం జరిగింది దీంట్లో. అంతేకాకుండా రంజాన్లో తరావీ నమాజుల గురించి, అంటే ఇమాం వెనుక చదివే అయినా నమాజ్ చదవచ్చు, లేదా ఒంటరిగా అయినా నమాజులు చదవచ్చు, అంటే తరావీ నమాజులు. అదేవిధంగా లేదా ఇంటికి వెళ్ళైనా సరే నమాజులు, తరావీ నమాజులు చదువుకోవచ్చు. ఈ విధంగా తరావీ నమాజుల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరియు లైలతుల్ ఖదర్కి అంటే మరియు ఈ యొక్క తరావీ నమాజులకి వీటికి సంబంధించినటువంటి విషయాలు దీంట్లో చెప్పబడ్డాయి. ఇంకా దీంట్లో ఒక ఇమాము వెనుక ఒక ఫరజ్ నమాజ్, ఇషా నమాజ్, చివరి నమాజ్ కనుక చదివి ఇంటికి వెళ్తే కనుక అది ఎంత పుణ్యం, ఒక రాత్రి మొత్తం ఇబాదత్లో ఉన్నంత పుణ్యం. ఇలా ఎవరైతే ఇమాముతోటి రాత్రి చివరి నమాజు కూడా ఎవరైతే ఇమాముతోటి చదివి ఇంటికి వెళ్తారో ఆ యొక్క వ్యక్తి ఆ రాత్రి మొత్తం కూడా ఇబాదత్లో ఉన్నట్టే అని అల్హమ్దులిల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఒక ఇమామికి ఉన్నటువంటి వాల్యూ, ఒక మస్జిద్కి ఉన్నటువంటి వాల్యూ, ఒక జమాత్కి ఉన్నటువంటి వాల్యూ, మరియు ఒక ఉమ్మత్కి ఉన్నటువంటి వాల్యూ ఏంటో ఇక్కడ ఈ యొక్క విషయంతో అర్థమవుతుంది. అల్హమ్దులిల్లా ఇలాంటి అనేక విషయాలు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క హదీసులో ద్వారా మనం ఈ యొక్క విషయాలు తెలుసుకోవడం జరిగింది. అల్లా మొహమ్మద్ సల్లల్లాహు గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి. వల్ల అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మాకు తెలియజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులు మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల అల్లా మా అందరికీ కూడా రంజాన్ యొక్క శుభాలని, తరావీ యొక్క తరావీ నమాజ్ యొక్క శుభాలని, లలిత కథర్ యొక్క శుభాలని, ఉపవాసం యొక్క శుభాలని, అల్లా మా యొక్క దువాలని, మా యొక్క ప్రార్థనలని స్వీకరించి అన్ని విధాలుగా మాకు సహాయం చేయండి. వల్ల మాకు రంజాన్ యొక్క శుభాలని మాపై కురిపించండి. వల్ల మాపై మా కుటుంబ సభ్యులపై మీ యొక్క దాసులందరిపై కురిపించండి. వల్ల ఇహపర లోకాలలో మమ్మల్ని రక్షించండి. వల్ల ఆమీన్.